మల్కాజ్గిరి జిల్లా నేరేడ్మిట్ అంబేద్కర్ భవన్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్సీఆర్పి సొసైటీ అధ్యక్షులు పిఎస్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గంగాధరి కృష్ణ, ఇ గణేష్, జిఎం రమేష్, జేసీ కుమార్, డాక్టర్ రమేష్, డిఎన్ వెంకటేష్, టి అంజిబాబు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సంతోషకరమైనటువంటి విషయంలో కొంచెం వెనుకకు పోయినట్లయితే 1947 కంటే ముందు ఈ స్వతంత్రము రావడానికి ఎందరో మహానుభావులు, ఆడపడుచులు, వారి యొక్క ఆత్మ బలిదానాలు, వారి యొక్క బలిదానాలు, వాళ్ళు ఎంత గుడి ఎంత వాళ్ళు బాధపడి సంపాదించినటువంటి ఈ యొక్క వజ్రోత్సవం స్వతంత్ర దినోత్సవం మనం మేము జరుపుకుంటున్నాము. వాళ్ళందరూ కూడా ఈ యొక్క వాళ్ళ ఆత్మను సాధి చేసుకోవాలని కోరుకుంటాను. అదేవిధంగా 1947 భారతదేశానికి స్వతంత్రం వస్తే మరి మన తెలంగాణను అందరూ స్వతంత్రం కాలేదు. తెలంగాణ, మహారాష్ట్ర, ఇక్కడ కర్ణాటక ఒక్కటి జిల్లాలో పెట్టి ఇది ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పుడు మనం నిజాం సర్కార్ పరిపాలనలో మనం ఉన్నాము. భారతదేశం 1947లో వస్తే మనం తెలంగాణకు మాత్రం రాలేదు. దాని విషయంలో ఇంట్లో కూడా మనం భారతీయుల సినిమా ఒకసారి చూసినట్టయితే మనకు 0%గానే కనిపిస్తున్నాము. మరి అంతకంటే కూడా ఆడపడుచులకు అర్ధనగ్నంగా నగ్నంగా చేసి బతుకమ్మలు ఆడించి రకరకాల హింసలు పెట్టినటువంటి నిజాం సర్కార్ను అలాంటి ఆలోచించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఓపెనేశ్వరుగా ఉండే ఆ యొక్క ఓపెనేశ్వర సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇతను దేవుడు గారికి చెప్పకుండా మిలిటెంట్ తీసుకొని 1948 సెప్టెంబర్ 17 ఆ రోజు వచ్చి అతిపెడ్ ఎయిర్పోర్ట్ దిగిన సందర్భంగా ఈ నిజాం సర్కార్ను విడిపించుకున్నట్టయితే అతనిపై గులాంకు నమస్కారం చేయడం జరుగుతుంది. మనకు నేను ముందుల ముందు తెలుసుకుంటాను. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒకటే విషయం చెప్పారు, నేను ఒక గంట సమయం ఇస్తున్నా ఇక్కడ ఉంటారని కూడా పారిపోతావా, ఎవరు బుల్డోజర్ పెట్టి ముందు అందరూ నాశనం చేస్తా అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి ఆ రోజు ఆయన చెప్పడం వల్ల ఇది నిజాం సర్కార్ వెళ్ళిపోవడం జరిగింది. నిజంగా తెలంగాణలో మనం జరుపుకుంటామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ముఖ్య పాత్ర. మనకు తెలంగాణను 1947 సెప్టెంబర్కు మనం స్వతంత్రం వచ్చింది. భారతదేశానికి 1947 వస్తే తెలంగాణకు 1948 వచ్చింది. కాబట్టి ఇలాంటి విషయాలు మన ఈ యొక్క ఈ రాజ్యాంగాన్ని నిర్మాతగా చేతన చేసినటువంటి అంబేద్కర్ గారికి మరియు బాబు జగ్జీవన్గా మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా కూడా మనకు పనిచేసిన ఇద్దరు మనకు మహానుభావులు వీళ్ళందరినీ స్మరించుకుంటూ స్ఫూర్తిస్తూ మనకు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగిస్తూ ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శుభ పరిణామంగా శుభాశిస్తున్నట్టు తెలియదు.